హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మరి ఈ వారం ఉండే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ వీడియోలో తెలుసుకుందాం నవంబర్ నాలుగు నుంచి నవంబర్ పదో తేదీ వరకు ఉండే వార ఫలితాలు ఏం చెప్తున్నాయో మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం ఇవి ప్రస్తుత గ్రహాలు నక్షత్రాల ఆధారంగా ఉచ్చ నీచ స్థానాలు అలాగే అన్ని రంగాల వారికి వర్ణాల వారిని దృష్టిలో పెట్టుకుని ఈ వివరాలను ఇవ్వడం జరిగింది కాబట్టి ఇవన్నీ ఫలితాలు ఒకే రాశికి చెందినవైతే కాదు అలా ఇవి వేరు వేరే రాశి ఫలితాలు కాబట్టి ఒక్కొక్క రాశి గురించి మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు ఆయన ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారంటన ఆల్ అని కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది మరి రాశి ఫలితాలలో ముందుగా మేషరాశి మేషరాశి వారికి ఈ వారం రుణ బాధలు తొలగుతాయి నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే భూములు కూడా కొనుగోలు చేస్తారు వారి మధ్యలో పాత సంఘటనలు గుర్తుకు తెచ్చుకుని కొంత బాధపడే సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక కొత్త కొత్త వ్యాపారాలు విస్తరణకు ప్రయత్నాలు అయితే వేగవంతం చేస్తారు ఇక చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు అలాగే ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తారు కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కూడా విజయాన్ని సాధిస్తారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది ఇక ఉద్యోగస్తులైతే తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించగలుగుతారు ఇక అనారోగ్య సూచనలు అయితే ఈ వార ప్రారంభంలో స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి ఆదాయం సరిపడినంత అయితే ఈ వారంలో కనిపించడం లేదు కాబట్టి మీరు వారం చివరి వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు శుభం కలుగుతుంది ఇక వృషభ రాశి వృషభ రాశి వారికి ఈ వారం గృహ నిర్మాణ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక లావాదేవీలు సంతృప్తి కలిగిస్తాయి నూతన వాహనాలు కొనుగోలు చేసే సూచనలు కూడా ఉన్నాయి వ్యాపారాలు అయితే ఆశించిన రీతిలో కొనసాగి లాభాలను అందుకోగలుగుతారు అలాగే కుటుంబ విషయంలో కొత్త ఆలోచనలకు కార్యరూపం దాల్చే వారంగా కూడా ఉంది మిత్రుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానాలు కూడా అందుకుంటారు అలాగే సోదరులతో స్థిరాస్తి విషయంలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఉద్యోగాలలో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి అలాగే వారం మధ్యంలో వృధా ఖర్చులు పెరుగుతాయి అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు ఈ వారం మంచి మేలుకరమైన పనులు చేస్తే ఉత్తమం అంటే పశు త్రాగడానికి నీళ్లను ఏర్పాటు చేయడం వల్ల మీకు లాభం కలుగుతుంది ఇక మిథున రాశి మిథున రాశి వారికి ఈ వారం స్థిరాస్తి కొనుగోలు సంబంధించిన అవరోధాలన్నీ కూడా మీరు అధిగమిస్తారు ఇంటా బయట పరిస్థితులను అనుకూలంగా మార్చుకోగలుగుతారు పని ఒత్తిడి అధికమై ఇబ్బంది పడతారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ పెట్టుకోవాలి వ్యాపార విషయంలో ఆలోచనలు స్థిరంగా అయితే ఉండవు ఆర్థికంగా కొంత ఇబ్బందికర వాతావరణం ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది నిరుద్యోగులు అయితే ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలు తొలగి ముందుకు వెళతారు అలాగే ఉద్యోగాల్లో అదనపు బాధ్యతలు మీకు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది దీనివల్ల మీకు శ్రమ పెరుగుతుంది వారం మధ్యలో అయితే శుభవార్తలు వింటారు ఈ వారం మీకు ఆర్థిక పరంగా ఇబ్బంది ఉన్నప్పటికీ అవసరానికి డబ్బు అందుతుంది ఇక కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి ఈ వారం ఆప్తుల నుండి అందిన అరుదైన ఆహ్వానాలు సంతోషాన్ని కలిగిస్తాయి స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేయగలుగుతారు కుటుంబ సభ్యులతో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు ఇక సంతానం వివాహ ఉద్యోగ ప్రయత్నాల్లో కొంత కొత్త పురోగతిని చూస్తారు ఇక వ్యాపారానికి సంబంధించి ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకుని అందరినీ ఆశ్చర్యపరుస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు కూడా ఆర్థిక పరిస్థితి మెరుగుపడి అవసరాలు కూడా తీరుతాయి సకాలంలో ఆప్తుల సహాయ సహకారాలు అందుతాయి మీకు సంఘంలో మీ విలువ మరింత పెరుగుతుంది చేపట్టిన పనుల్లో ప్రతిబంధకాలన్నీ తొలగిపోతాయి అలాగే మీరు వారం చివరిలో వేయ ప్రయాసాలు అధికమయ్యే సూచనలు కూడా ఉన్నాయి స్వల్ప అనారోగ్య సూచనలు ఉన్నాయి కుటుంబంలో ఒత్తిడిలు పెరుగుతాయి మీకు కాబట్టి మీరు ఈ వారం కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన విషయం ఉంది ఇక సింహరాశి సింహరాశి వారికి ఈ వారం ఆర్థిక వ్యవహారాలు చికాకును కలిగిస్తాయి ఇంటా బయట కొన్ని సమస్యలు మీకు పరిష్కారం తీసుకోవడానికి త్వరగా తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది నూతన భూములు వాహనాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది ఇక పాత విషయాలు గుర్తు చేసుకుంటారు మీరు సంఘంలో మీ మాటకు విలువ పెరుగుతుంది నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలంగా ఉంటాయి అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు ఆత్మీయులతో వివాదాలు పరిష్కారం అవుతాయి సొంత ఆలోచన కలిసి వచ్చి ఉత్సాహంగా ముందుకు వెళతారు వ్యాపారాలు మరింత అనుకూలంగా ఉన్నాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు తీసుకోవడానికి కన్నా దాని నుంచి మీరు కొంత బయటపడతారు అలాగే వార ప్రారంభంలో ధన వ్యయ సూచనలు ఎక్కువగా ఉన్నాయి బంధువులతో మాట పట్టింపులు ఉన్నాయి కాబట్టి ఈ వారం కొంచెం మీరు అనుకూలమైన ఉన్నప్పటికీ కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక కన్యా రాశి కన్యాశి వారికి వారు ఇంట బయట పరిస్థితులు అనుకూలించి ముందుకు వెళతారు స్థిరాస్తి వ్యవహారాల్లో సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు ఆర్థిక పరిస్థితి కొంత మెరుగుపడి దీర్ఘకాలిక రుణాలు తీరుస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలు అనుకున్న లక్ష్యాలను సాధించగలుగుతారు చేపట్టిన పనులు అవాంతరాలు తొలగి వాటిని అధిగమించగలుగుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి దూర బృందం నుండి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకుంటారు అలాగే అన్ని రంగాల వారికి అనుకూలతగా ఈ వారం ఉంది ఇక ఆరోగ్య విషయంలో చూస్తే స్వల్ప అనారోగ్య సమస్యలు అయితే ఉన్నాయి వ్యాపారాలు చేసేవారికి అయితే క్రమంగా లాభాల బాట పడతారు ఇక తులారాశి తులారాశి వారికి ఈ వారం సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాల్లో సమస్యలు తొలగి ఉత్సాహంగా ముందుకు వెళతారు అలాగే చిన్న వ్యాపారస్తులు పరిశ్రమలు ఎవరైతే ఉన్నారో ఆశించిన పెట్టుబడులు పెట్టగలుగుతారు నిరుద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉన్నాయి ఇక గృహ ప్రవేశ నిర్మాణ ప్రయత్నాలు యాగవంతం చేయగలుగుతారు ఏ పని ప్రారంభించినా ఆ ప్రయత్నంగా పూర్తవుతుంది వృత్తి వ్యాపారాలలో ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం ఇక నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు వారం మధ్యలో ధన వ్యయ సూచనలు కూడా ఉన్నాయి ఇక మీరు బంధుమిత్రులతో మీ మాటలను విభేదించగలుగుతారు కాబట్టి కొంచెం వారం చివరకు వచ్చేటప్పటికి అనుకూలమైన వాతావరణం కన్నా అననుకూలమైన వాతావరణం ఎక్కువ కనిపిస్తుంది ఇక రుచికి రాసి వృత్తికి రాసి వారికి ఈ వారం ఆప్తుల నుంచి శుభ కార్యక్రమ ఆహ్వానాలు అందుకుంటారు కొన్ని వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సూచనలు ఆచరించడం మంచిది కుటుంబంలో ఆకస్మికంగా కొన్ని నిర్ణయాలు తీసుకోగలుగుతారు విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేయగలుగుతారు వ్యాపారాలు లాభసాటిగా ఉంటే చేపట్టిన పనుల్లో జాప్యం కలిగినా నిదానంగా వాటిని పూర్తి చేయగలుగుతారు ఇక ఆర్థిక విషయాలైతే ఆశాజనకంగా ఉన్నాయి దీర్ఘకాలిక రుణాలు కొంతమేరకు తీర్చగలుగుతారు అలాగే మీరు నిరుద్యోగులు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్న అవకాశాలు మీకు అందుతాయి ఇక వార ఇక వార ప్రారంభంలో మిత్రుల నుంచి రుణ ఒత్తిడి కూడా పెరుగుతాయి అప్పులు ఉంటే ఆ అప్పుల వల్ల మీకు ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇక ధనుసు రాశి ధనుసు రాశి వారికి ఈ వారం కొన్ని వ్యవహారాలు కూడా ఉంటాయి ఆర్థిక పరిస్థితి అంతకైతే అనుకూలించదు ఇంటా బయట అందరూ మీ మాటతో విభేదించే ఉన్నారు సన్నిహితుల ప్రవర్తన కొంత మానసికంగా బాధ కలిగిస్తుంది సంతాన విషయంలో ఇక మీరు కొన్ని విషయాల్లో కొంచెం మీకు మంద కొడిగా సాగే సూచనలు కనిపిస్తున్నాయి అలాగే స్థిరాస్తి వివాదాల నుంచి కొంతవరకు బయటపడగలుగుతారు వ్యాపారాన్ని తీసుకున్న నిర్ణయాలు అయితే అంతగా అనుకూలం లేవు కాబట్టి వ్యాపార నిర్ణయాలు ఈ వారంలో తీసుకోకపోవడం ఉత్తమం ఇక గృహ నిర్మాణ ప్రయత్నాలు అయితే వాయిదా వేసుకోవడం ఉత్తమం నిరుద్యోగులు అయితే మరింత కష్టపడాలి కొన్ని రంగాల వారికి ఆశలు ఫలిస్తాయి వార ప్రారంభంలో ప్రయాణాలు వాయిదా వేసుకోవడం ఉత్తమం అనుకూలమైన శుభ ఫలితాల కొరకు మీరు కొంతకాలం మీరు సమయం ఇవ్వడం ఉత్తమం ఇక మకర రాశి మకర రాశి వారికి ఈ వారం స్థిరాస్తులు కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేయగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు ఆశించిన పురోగతి ఉంటుంది వారం మధ్యలో ఒక సంఘటనకు ఆశ్చర్యం కలిగిస్తారు మీరు వివాహ ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తే కొన్ని వివాదాలు మిత్రుల సహకారంతో పరిష్కరించుకుంటారు వ్యాపారాలు గతం కంటే చాలా అనుకూలంగా లాభాలు గడిస్తారు ఇక నూతన ఉత్సాహంతో కొన్ని నూతన ఉత్సాహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు ఆ పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు పెరుగుతాయి అందరిలోనూ మీరు ప్రత్యేకమైన గుర్తింపు పొందుతారు ప్రత్యర్థులు కూడా మీకు మిత్రులు అవుతారు వృత్తి ఉద్యోగాల్లో అనుకున్న ఫలితాలు పదవులు దక్కుతాయి మీకు వారం మధ్యలో ధనపరంగా కొన్ని ఇబ్బందులు అయితే ఉన్నాయి కాబట్టి మీరు ప్రయాణాలు చేస్తే ప్రయాణాల్లో కొంచెం జాగ్రత్తగా ఉండడం ఉత్తమం ఇక కుంభరాశి కుంభరాశి వారికి ఈ వారం పెద్దలతో కుటుంబంలో శుభ కార్యక్రమాల నిర్వహణ గురించి సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటారు ఆర్థిక వ్యవహారాలు అనుకున్న విధంగా మీకు అనుకూలంగా అయితే చాలా మీకు అనుకున్న విధంగా మీరు ముందుకు వెళ్ళగలుగుతారు ఇక ఇంటి నిర్మాణ ప్రయత్నాలు అవరోధాలు అయితే ఉన్నాయి వాటిని అధిగమించగలుగుతారు అలాగే నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు అలాగే నూతన కార్యక్రమాల ప్రారంభానికి శ్రీకారం కూడా చుడతారు బంధువుల నుంచి అందిన సమాచారం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది మీరు నిరుద్యోగులైతే నిరుద్యోగుల ప్రయత్నాలు మీరు ముమ్మరం చేసి దాంట్లో విజయాన్ని సాధిస్తారు అన్ని రంగాల వారికి ఉత్సాహకర వాతావరణం ఈ వారం ఉంది అలాగే మీరు ప్రతిదీ కూడా ఈ వారంలో అనుకూలమైన శుభ ఫలితాలు పొందుతా ఇక చివరిగా మీనరాశి మీనరాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలలో చివరి నిమిషంలో కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా ఉన్నాయి నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి కుటుంబ సమస్యలు నిదానంగా పరిష్కారం అవుతాయి చేపట్టిన పనుల్లో కొంత జాప్యం కలిగినా కూడా నిదానంగా వాటిని పూర్తి చేయగలుగుతారు బంధువులతో మాట పట్టింపులు తొలగిపోతాయి ప్రయాణాలలో నూతన వ్యక్తులు పరిచయాలు కలుగుతాయి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది అన్ని రంగాల వారి ఆశలు ఫలిస్తాయి వారం చివరిలో ఈ కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు కలిగే సూచనలు కూడా ఉన్నాయి దీనివల్ల ధనం ఖర్చు అవుతుంది కాబట్టి కొన్ని విషయాల్లో కొన్ని జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది కానీ అన్ని విషయాల్లో మీనరాశి వారికి కూడా చాలా అనుకూలంగా ఉంది కాబట్టి వారు ఉండే అన్ని రాశి ఫలితాలు ఇందులో మీ రాశి ఏదైతే ఉందో దాన్ని బట్టి ఒక అంచనా వేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేజన భవంతి